ప్రస్తుతం ఎన్నికల హడావిడి పీక్ స్టేజ్ కి చేరుకుంది మరో 15 రోజుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి నవంబర్ 30న ఎన్నికలు జరగగా డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడి కానున్నాయి ఈ నేపథ్యంలో తెలంగాణ ఎక్సైజ్ శాఖ కీలకంగా వ్యవహరిస్తోంది మద్యం ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు చర్యలు చేపడుతోంది ఎన్నికల సమయంలో మందు పంపిణీ శరమామూలే ఎన్నికల ప్రచారంలో పాల్గొనే వారు ఇతర కార్యక్రమాలు చేపట్టే వారికి కూడా రాజకీయ నాయకులు తమ కోసం కష్టపడిన వారికి మందు పార్టీలు ఇస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ కీలక ప్రకటన చేసింది భారీగా మద్యం కొనుగోలు చేయకుండా చెక్ పెట్టింది భారీగా లిక్కర్ కొనుగోలు చేయవలసి వస్తే ముందుగా అనుమతి తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ ప్రకటించింది సొంత అవసరాలకు మాత్రమే మద్యం కొనుగోలు చేస్తున్నట్లు బాండ్ పేపర్ పై ప్రత్యేక హామీ ఇవ్వాల్సి ఉంటుందని తెలిపింది ఏవైనా దావతులు శుభకార్యాలు నిర్వహించే సమయంలో కూడా తెలంగాణ ప్రజలు భారీగా మద్యం కొనుగోలు చేస్తూ ఉంటారు అటువంటి వారు కూడా తమకు రాజకీయ పార్టీలతో ఎటువంటి సంబంధం లేదని బాండ్ పేపర్ పై సంతకం పెట్టి మద్యం కొనుగోలు చేయవలసి ఉంటుంది ఒకవేళ ఎవరైనా అనుమతి తీసుకోకుండా భారీగా మద్యం కొనుగోలు చేస్తే చట్టరీత్య చర్యలు తప్పవని ఎక్సైజ్ శాఖ అధికారులు హెచ్చరించారు ఎన్నికల కోడ్ ముగిసే వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు తెలంగాణలో ఈ నెల 30న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి వచ్చే నెల 3న ఫలితాలను ప్రకటించనున్నారు ఈ గ్యాప్ లో రాజకీయ పార్టీలు భారీగా మందు సరఫరా చేయవలసి ఉంటుంది ఈ సమయంలో ఎక్సైజ్ శాఖ కొత్త నిబంధన అమల్లోకి తీసుకురావడం ద్వారా రాజకీయ పార్టీలకు మందుబాబులకు షాక్ ఇచ్చినట్లయింది